మన సినిమా దృశ్యం ఫస్ట్ కాపీ వచ్చేసింది ఇవాళ జస్ట్ నో వి ఫినిష్ ద సెన్సర్ ఆఫ్ ద ఫిలిం సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు వితౌట్ అ సింగిల్ కట్ ఆఫీసర్సు మెంబర్స్ అందరూ వెరీ 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 హ్యాపీ అంటే ఇలాంటి మంచి సినిమా చూపెట్టినందుకు థ్యాంక్స్ అండి అసలు చో చాలా రోజులైందండి ఇంత మంచి సినిమా చూసి ఇట్స్ ఫ్యామిలీ ఇట్స్ థ్రిల్ అన్నీ కలిపి ఉన్నాయండి రియలీ రియలీ కంగ్రాచులేట్ చేశారు ఇట్ వాస్ వెరీ హ్యాపీ నిన్న యాక్చువల్లీ వీ హ్యాడ్ ద ఫస్ట్ కాపీ ప్రొజెక్షన్ చాలామంది బయట వాడక చూపెట్టాను అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ తోటి ది వాల్ బీన్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ జులై లెవెన్త్ వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆంధ్రప్రదేశ్ బెంగళూర్ ఓవర్సీస్ అన్నీ జులై లెవెన్త్ చేస్తున్నాం ఈ సినిమా తప్పకుండా ఇట్ విల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ వ్యూయింగ్ అంటే చాలా సింపుల్గా ఉన్నట్టుంటుంది కానీ చాలా ఫ్యామిలీ ఓరియెంటెడ్ టెన్షన్ ఓరియెంటెడ్ థ్రిల్ ఓరియెంటెడ్ ఇట్స్ ఎ మిక్స్ ఎక్కువ చెప్పకూడదు కానీ ఇట్స్ ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ వ్యూయింగ్ తల తిప్పరు అలా చూస్తారు బట్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు సో ప్లీజ్ కమ్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీస్ సినిమా లేవు లేవు అంటారు దిస్ ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ ఫ్యామిలీ ఫిలిం కొన్ని సంవత్సరాల్లో మీరు చూసిన సినిమాల్లో ఇట్ విల్ బీ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ ఫిలిమ్స్ మామూలుగా నేను ఎక్కువ చెప్పని సినిమా గురించి బట్ దిస్ ఫిలిం రియలీ ఈజ్ వర్త్ అ వ్యూ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ వైజాగ్ విజయనగరం ఏరియాల్లో రిమోట్ ఏరియాల్లో ఉండే ఒక కేబుల్ టీవీ ఆపరేటర్ ఎలా ఉంటాడు వెంకటేష్ అలానే ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సింపుల్ నీడ్స్ పెద్ద ఆర్భాటాలు కాదు అలాంటి ఒక సింపుల్ రెగ్యులర్ ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న ఫ్యామిలీస్లో వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వస్తే ఆ ఫ్యామిలీకి ఎలా నిలబడి ఎలా దాన్ని ఓవర్కమ్ చేశాడు ఆ నార్మల్ కామన్ మ్యాన్ ఒక ప్రాబ్లం వస్తే అతను హీరో ఎలా అయ్యి ఆ ఫ్యామిలీకి ఆ ప్రాబ్లం నుంచి ఎలా తీసాడు అనేది బేస్ ఆఫ్ ద ఫిలం అంటే ఆ కథని అలానే తీయగలం అంటే మలయాళం సినిమా లాగా ఉండదు తమిళ సినిమా లాగా ఉండదు మన ఇంట్లో ఇది జరిగిందేమో మన మన ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికో జరిగిందేమో మనం జరిగితే ఇలా జరిగితే మనం ఎలా చేయాలా ఇట్ విల్ ఆన్సర్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మన భయాలు చాలా మన ధైర్యాలు చాలా ఇస్తుంది ఈ సినిమా చూస్తే ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ రియాలిటీ అంటే కొత్త రకమైన రియాలిటీ శంకరవర్ణం రియాలిటీ సినిమా ప్రతిఘటన రియాలిటీ ఫిలిం ఎగ్ మరో మనుషుల్ మారాలి ఈజ్ రియాలిటీ ఫిలం ఇది ఆ జానర్లో ఉండే ఒక రియాలిటీ ఫిలిం కమర్షియల్గా లేదన్నట్టుండి చాలా కమర్షియల్గా ఉన్న సినిమా ఇది ఇట్ హ్యావ్ అంటే క్లాప్స్ కొట్టేదానికి ఆపర్చునిటీస్ ఇస్తుంది కానీ ఈయన రియల్ వరల్డ్ ఒక అదే కొత్తదనం ఇస్తుంది ఈ సినిమాకి అంటే వెంకటేష్ గారు మూవీలో ఉండే ఎంటర్టైన్మెంట్ తెలియని ఒక ఫ్యామిలీ ఆనందాలు ఉంటాయి తెలియని ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి ఫైట్ చేయకుండా ఒక హీరో ఎలా న్యాయం చేయగల న్యాయం హౌ యూ కెన్ గెట్ జస్టిస్ ఫర్ ఇస్ ఫ్యామిలీ అనేది ఈ సినిమాలో చూడొచ్చు అది కొత్తదనం అంటే ముప్పై మందిని నలభై మందిని కొట్టడం కాదు ఎంటైర్ పోలీస్ సిస్టమ్ని ఒక కామన్ మ్యాన్ ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయగలడు అనేదే కదా అది చాలా ఫ్రెష్గా ఉంటుంది బాగా అప్రిషియేట్ అదే చేస్తారు రేపు జనరల్గానే వాళ్ళు నాలుగు సినిమాలు యాక్ చేశారు నాలుగు సూపర్ హిట్లు అయినాయి ప్రతిదీ వాళ్ళ ఏజ్ గ్రూప్ ప్రకారం పెరిగారు మీనా చిన్నమ్మాయి అయినప్పుడు మీనాతోటి ఆ సినిమా చేశాడు చంటి తర్వాత అబ్బాయి గారు ఒక భార్య ఏజ్ గ్రూప్ అప్పుడు అబ్బాయి గారు అండ్ సుందరకాండ తర్వాత ఇంకొంచెం మెచ్యూర్ అయినాక ఇద్దరు సూర్యవంశం చేశారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంకొంచెం మెచ్యూర్ అయ్యి నిజంగా ఒక పదహారు ఏళ్ళ అమ్మాయికి ఒక ఎనిమిదేళ్ల అమ్మాయికి ఫాదర్ అండ్ మదర్ ఎలా ఉంటారో అలానే ఉన్నారు అంటే చ చాలామంది అన్నారు మీనాంటీ ఎలా ఉంటుంది అనుకుంటే నిజంగా ఒక ఫ్యామిలీలో ఉన్నాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఆ సినిమాలో మనం ఆ ఫ్యామిలీలోకి ట్రాన్స్పోర్ట్ అయిపోతాం ఆ ఫ్యామిలీ లోపలికి వెళ్ళిపోతాం ఆ పాప మన కూతురు అతను మా మన ఫాదరు లేకపోతే మన మదరు అని ఫీల్ అవుతూ సినిమా చూడటం మొదలు పెట్టేస్తాం అండ్ ఆ ఫ్యామిలీకి ఇబ్బంది వచ్చేటప్పుడు మనం అసలు విల్ బీ విత్ ద ఫ్యామిలీ వాళ్ళకి ఎలాగోలా న్యాయం జరగాల అనేది విల్ బీ ద హోల్ థింగ్ నెక్స్ట్ ఏమవుతుందో ఎవరు చెప్పలేరు ఆ సీన్స్ అలాంటి సీన్స్ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వెళ్తూ 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 ఇజ్ ఇట్ అ ఫ్యామిలీ డ్రామా ఎస్ ఈజ్ ఇట్ థ్రిల్లర్ ఎస్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ లాంటి సినిమా ఇది అంటే షర్లాక్ హోమ్స్ ఒక డిటెక్టివ్ నేచర్ ఫిల్ము దీంట్లో అలాంటి నేచర్ ఉంటుంది ఒక రెగ్యులర్ ఫ్యామిలీకి వచ్చే సార్ట్ అవుట్ చేసే ఫ్యామిలీ సినిమా లాగా ఉంటుంది ఇట్స్ అ వెరీ న్యూ మిక్స్ ఆ మిక్స్ చూసే నేను వెంకటేష్ బాగా ఎక్సైట్ అయ్యి ఈ సినిమా తెలుగులో చేసాను ఫ్యామిలీ థ్రిల్లర్స్ వీ డోంట్ సీ దీస్ ఫిల్మ్స్ ఎంత ముందు ఎప్పుడు చాలా తక్కువ మేబీ అసలు ఎప్పుడు చూడలేలాంటి సినిమా ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అంటే చాలా కంఫర్టబుల్ అమ్మాయి సురేష్ ప్రొడక్షన్స్ అందరితోటి ఐ నో హౌ టు మేక్ ఎవ్రీబడీ కంఫర్టబుల్ ఎవ్రీబడీ ఒక మంచి టీం వర్క్ లాగా అందరూ బాగా చేశారు అండ్ అందరూ చాలా సాటిస్ఫైడ్ ఇప్పుడు అందరు మొహాల్లో ఆనందం ఉంది ఇదే ఆనందం మీరు అందరు చూసి మమ్మల్ని బ్లెస్ చేసి రేపు లెవెన్త్ విఆర్ హోపింగ్ దట్ వీ గెట్ గ్రేట్ రిజల్ట్